జై హో భార యాత్రా ఫర్ బార వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ అందరికీ తెలుసు బాబా పాండంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సో మీరు మీ జీవితంలో అపరూపమైన విజయాలు సాధించాలంటే ఆరోగ్య విజయం సాధించాలి మరియు ఆరోగ్య విజయం సాధించాలంటే ఐశ్వర్య విజయం కూడా సాధించాలి వీటికి సంబంధించిన ప్రత్యేకమైన ట్రైనింగ్లు మన బాబా పాండంగం యోగా మిషన్ మరొక కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ ఈ రెండు సంస్థల ద్వారా మీకు అందిస్తున్నాం టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్ సో ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ గూగుల్లో సర్చ్ చేయండి లేదంటే యూట్యూబ్లో ఈ నెంబర్ సర్చ్ టైప్ చేస్తే మీకు చాలా వివరాలు వస్తాయి మీరు ఫేస్బుక్లో బాబా పానంగాన్ని ఫాలో చేయొచ్చు అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్ సో ఈ ఉగాది నుంచి మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలామందికి కూడా ఉగాది పంచాంగం ఉగాది రోజు రాగానే అందరు కూడా అంటే చిన్న పల్లెటూరులో ఉన్న వ్యక్తుల నుంచి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఏం చేస్తుంటారంటే దాదాపుగా పంచాంగ శ్రవణం సో పంచాంగ పఠనం పఠనం అంటే చదివితే వాళ్ళు శ్రవణం చేస్తారు అనమాట సో అందుకోసమే ఈ ఉగాది నుంచి మన భవిష్యత్తులో కూడా ఏ విధంగా ఉంటుంది అంటే సంవత్సరానికి ఒకసారి కొందరు చదువుకొని వింటూ ఉంటారు పట్టణం చేస్తుంటారు కొందరు నెలలా చూస్తూ ఉంటారు కొందరు వారం వారం చూస్తారు కొందరు ప్రతిరోజు చూస్తారు అయితే చాలామంది అయితే ఎక్కువగా ఉగాది రాగానే పంచాంగ శ్రవణం చేయాలి అనేది చాలా తెలుగువారికి ప్రతి సా సంవత్సరం కూడా ఒక ఆచారంగా అంటే ఆచరిస్తున్నాను కాబట్టి ఆచారంగా ఉంటుంది సో మొత్తం మీద అయితే ప్రపంచంలో న్యూ ఇయర్ వచ్చినప్పుడు ప్రకృతి పరంగా ఏం చేంజెస్ ఉండవు కానీ ఉగాది రోజు తప్పనిసరిగా మనకు మామిడి కాయలు తర్వాత వేప పూత ఇవన్నీ కూడా ప్రకృతిలో గ్రీనరీ అనేది మనకు కనిపిస్తుంది వసంతం ఇలా మొత్తం గ్రీనరీగా మనకు చిగురులు ఇస్తుంది అన్నమాట అంటే ప్రకృతిలో చేంజెస్ వస్తాయి మన జీవితంలో కూడా చేంజెస్ రావాలని ఉగాది పచ్చడి గురించి విశిష్టత చాలా ఉన్నాయి అయితే ఈ శ్రీ షార్వారి నామ సంవత్సరము నవనాయకులు ఎవరు అని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అసలు ఎవరు ఈ శ్రీ షార్వారి నామ సంవత్సరము ఎవరు రూల్ చేస్తున్నారు ఎవరు పరిపాలిస్తున్నారు దాన్ని బట్టే ఈ సంవత్సరం అంతా నడుస్తూ ఉంటుంది సో అందుకోసమే అసలు శ్రీ నామ సంవత్సరం ఎలా ఉంటుందో ఒక లైన్లో మనం చెప్పుకుందాం శ్రీ నామ సంవత్సరం భూమి ఎందు అన్ని సమస్యలు వృద్ధి పొందును శ్రీ నామ సంవత్సరము భూమి అంటే మనం నివసిస్తున్న ఈ భూమిలో అన్ని సమస్యలు మనకు ఎక్కువగా అవును అంటే మీకు ఆల్రెడీ ఈ ఉగాది రాకముందే ఈ ఉగాది రాకముందే డిసెంబర్ థర్టీ ఫస్ట్కే కరోనా వైరస్ అనౌన్స్మెంట్ అయిపోయి ఈ విధంగా అందరి మీద ఇంపాక్ట్ చేసిందా లేదా సో ఇలా కొన్ని సమస్యలు అనేవి భూమిపైన అనుకోకుండా రోగాలు కానీ అనుకోకుండా సమస్యలు కానీ వస్తాయని చెప్తుంది అదేవిధంగా రాజులలో ఒకరు జయించవలని కోరిక చేత నాశనమై పొందురు మూడు కుంచెల వర్షము కురియురు సగటు వర్షపాతం కంటే ఎక్కువగా ఉంటుంది అనమాట అయితే ఒకరి మీద ఒకరు రాజులు ఒకళ్ళు ఒకరు ఏం చేసుకుంటున్నారంటే రాజులంటే ఇక రాజరికం ఏం లేదు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సీఎంలు కానీ ప్రధానమంత్రి కానీ నువ్వెంత అంటే నేను అంటే పోటీ ఉంటుంది అసెంబ్లీ కావచ్చు అది పార్లమెంట్లో కావచ్చు ఎక్కడైనా సో ఈ విధంగా పరస్పరము అనేది జరుగుతుంది సో మొత్తం మీద అయితే మనము ఈరోజు ఇక నవనాయకుల గురించి మనం తెలుసుకుందాం సో నవనాయకులు నవనాయకులు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఈ నామ సంవత్సరము రాజుగా ఎవరు పరిపాలిస్తున్నారంటే బుధుడు పరిపాలిస్తున్నాడు బుధుడు చాలా ఇంటెలిజెంట్ ప్లానెట్ అనమాట సో బుధుడు రాజైనందు వల్ల గాలివాన అధికం సాయంకాల సమయంలో ఎదురుగాలు గాలు వీచి చేత తోటలు పాడగును మేఘములు కొద్దిగా వర్షించును పంట మధ్యస్థంగా ఉండును మరి వ్యాపారం బాగుండును ఈ సంవత్సరం అంతా ప్రపంచవ్యాప్తం అంతా కూడా వ్యాపారం బాగుండు అని చెప్తుందన్నమాట బుధుడు రాజైనందువల్ల బుధుడు ఇంటెలిజెంట్ ప్లాన్ బుధుడు వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి సో ఫైవ్ నెంబర్గా మన న్యూమాలజీ చూసుకుంటాం కాబట్టి బుధుడు బాగా వ్యాపారం చేసే ధోరణి ఉంటుంది కాబట్టి వ్యాపారాలు చాలా అభివృద్ధి అదే అదేవిధంగా మంత్రిగా ఎవరున్నారంటే చంద్రుడున్నాడు చంద్రుడు మంత్రి అయినందువల్ల సువృష్టి ఉంటుంది ప్రజలకు క్షేమంగా ఆరోగ్యంగా ఉందరు పాలకులు అనేక రాయితీలు ప్రకటి అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎలక్షన్లప్పుడు అందరూ కూడా పింఛన్లు ఇస్తారు ఇదే వస్తుంది రైతు బంధు ఇవన్నీ మనం తెలంగాణ రాష్ట్రంలో అంటున్నాం కదా అలానే దసరాకు మనకు మనకు ఆ అమ్మ వాళ్ళకు అంటే అక్క అందరికి కూడా చీరలు పంచడం కానీ ఇట్లా కొన్ని రాయితీలు ఇస్తారన్నమాట దాదాపుగా సో ఈ విధంగా మనకు మంత్రి చంద్రుడైనందువల్ల రాజకీయ నాయకులు రా మనకు రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు సంక్షేమ పథకాలు ఇలా రిలీజ్ చేస్తూ ఉంటారు మరియు సైన్యాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు సై చంద్రుడు సైన్యాధిపతి అయిన వల్ల అధిక వర్షం గురిను ప్రతి వస్తువు అధిక ధరలవును అంటే ప్రతి వస్తువు కూడా అధిక ధరలోను ప్రజల్లో మరి జీవిస్తే అన్ని రకాల పంటలు ఉత్పత్తి పెరుగును అన్నమాట సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక సస్యాధిపతి సస్యాధిపతి గురువు అయ్యాడు గురువు సస్యాధిపతి అందువల్ల వల్ల ఉలువలు గోధుమలు శనగలు పూర్ణముగా పండును బంగారము ధర పెరుగును పసుపు పసుపు ధర కూడా పెరుగుతుంది అదేవిధంగా వర్షపాతము ఎక్కువగా ఉండు గోదావరి నదులు పొంగి ప్రవహించును గోదావరి నదులు అదేవిధంగా ధాన్యాధిపతి ధాన్యాధిపతి కూడా మళ్ళీ బుధుడయ్యాడు అంటే రాజు బుధుడే ధాన్యాధిపతి కూడా బుధుడే ధాన్యాధిపతి బుధుడు పంట తక్కువ పండు గాలి వాన వల్ల అంటే బుధుడు అంటే మెర్క్యూరి శరవేగమైన ఆలోచన అంటే పంట చేతికి వచ్చేటప్పుడు గాలిలో ఎక్కువ వర్షాలు పడితే సరే పంట నష్టం అవుతుంది కదా సో అట్లా మరి ధాన్యాధిపతి గాలి అధికంగా ఒకటి చేత పంట పోగొను పాలకులకు భయభ్రాంతులు సంఘటన అనేకంగా జరుగును మంత్రులకు ప్రాణగండం ఉంది మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అది సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు స్టేట్ మినిస్టర్స్ కావచ్చు మంత్రులకు ప్రాణగండం ఉంది అని చెప్తున్నారన్నమాట సో అర్ఘ్యాధిపతి మళ్ళీ చంద్రుడు అయ్యాడనమాట అర్ఘ్యాధిపతి అధ్యా అర్ఘాధిపతి చంద్రుడు అయినందువల్ల సో అన్ని రకాల పంటలు బాగుండు ధరలు బాగా వచ్చు రైతులు అభి అభివృద్ధి ప్రతంలోకి వెళ్ళి ధాన్యం విపరీతంగా డెవలప్మెంట్ అయి పెరుగుతుంది దాదాపుగా సో పత్తి విషయంలో కూడా అంటే క్లాత్కి సంబంధించిన బిజినెస్ కూడా చాలా విపరీతమైన ధరలు వచ్చే అవకాశం ఉంది సో ఇక మనకు సస్య వర్షాలు కూడా చాలా చక్కగా ఉంటాయి మేఘాధిపతి అయ్యాడు మళ్ళీ మేఘాధిపతి చంద్రుడు అయినప్పుడు వర్షాలు చాలా బాగా పాడి పంటలు కూడా పాల ధర పెరుగును తర్వాత అన్ని రకాల ధాన్యాల ధరలు పెరుగును నూతన జాతి గోవులు త తెలుపు వంగడాలు బాగుండును వస్త్రాల ధర పెరుగును ఆల్రెడీ నేను చెప్పాను తప్పనిసరిగా మీకు బట్టలకు సంబంధించినవి వస్త్రాలకు సంబంధించినవి ఈ ధర పెరిగే అవకాశం ఉంది ఇక మేఘాధిపతి మేఘం అంటే వర్షాలు పోడాలి కదా మేఘాధిపతి చంద్రుడైన కదా అంటే చంద్రుడు చూడండి అర్ఘ్యాధిపతి చంద్రుడే సైన్యాధిపతి చంద్రుడే మంత్రి చంద్రుడే మేఘాధిపతి కూడా చంద్రుడే సో మేఘాధిపతి చంద్రుడైన వాడు పాడి పంటలు అభివృద్ధి జరుగును పాల ధర పెరుగును తర్వాత అన్ని రకాల నూతన జాతి సంబంధించినవి అవన్నీ కూడా ఇన్వే శాస్త్రవేత్తలు చాలామంది ప్రయోగపూర్వకంగా ఇన్వెస్ట్ అంటే రీసెర్చ్ చేసి మీకు ప్రపంచానికి అందిస్తారన్నమాట సో కొత్త జాతి వంగడాలు కానీ పంటల్లో కానీ మరి ఈ పాల దిగుబడి కోసం కూడా హైబ్రిడ్ లాగా అప్పుడు ఆవుకు సంబంధించిన దాంట్లో హైబ్రిడ్గా తీసుకురావచ్చే అవకాశం ఉంది పాల దిగుబడి కోసం సో ఇట్లా ధరలు పెరుగును తర్వాత రసాధిపతి శని రసాధిపతి శని వల్ల నెయ్యి నూనె బెల్లం తేనె మొదలకు రసజాతులకు ధరలు ఉండవు చెరుకు పంట దిగుబడి లేక రైతులు విపరీతంగా నష్టపోదురు అకాల వర్షాలు కురువును నీరసాధిపతి గురుడు సో నీరసాధిపతి గురు గురుడు అయినందువలన రత్నములు బంగారము ధాన్యము ప్రత్తి తోళ్ళు పువ్వులు మంచి గంధము కస్తూరి అగరబత్తుల ధరలు పెరిగి అన్ని రకాల వర్గాలు సుఖంగా ఉందరు సో మొత్తం మీద అయితే నవనాయకులు మనం చూసుకుందాం మంత్రి చంద్రుడైనప్పుడు మరి సైన్యాధిపతి కూడా చంద్రుడు మరియు అర్ఘ్యాధిపతి చంద్రుడు మేఘాధిపతికి చంద్రుడు సో అదేవిధంగా మనకు రాజు బుధుడైనాడు మరియు ధ్యాన్యా ధాన్యాధిపతి కూడా బుధుడయ్యాడు సో ఈ విధంగా మనం చూసుకుంటే నవనాయకులు ఇలా పరిపాలిస్తున్నారు రెండు వేల ఇరవై అనేది తప్పనిసరిగా మనకు రెండు రెండు వచ్చింది నాలుగు వచ్చింది కాబట్టి సో మనం ఆల్రెడీ జనవరి నుంచే మనకు స్టార్ట్ అయింది దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మనకు ఈ కరోనా వైరస్ వల్ల అది మనకు సూర్యమానం ప్రకారం చెప్పడం జరిగింది అది రెండు వేల ఇరవై అనేది అది న్యూమరాలజీ ప్రకారం ఇది చంద్రుణ్ణి అనుసరించి చెప్తున్నాం కాబట్టి ఇది చంద్రమానము అంటారు అన్నమాట సో తప్పనిసరిగా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మనము అన్ని రకాలుగా ఎలా ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం సో తప్పనిసరిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రెస్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ జై హో భారత్ యాత్ర ఫర్ భారత్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ మై నవర్ అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యూర్ మొబైల్